సాగిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆపరేటర్ కొంత ఇంకా ఫైవ్ మినిట్స్ కంటిన్యూ చేయండి కాన్ఫరెన్స్. నాకు డిస్కనెక్ట్ చేసేయండి. అనేక రకాలుగా మీరు వచ్చిన తమ వచ్చిన తర్వాత అది చాలా కంట్రోల్ అయింది. తర్వాత సీఏ గారు మై ఎస్ఐ గారు మాకున్న పరిస్థితులు మాకున్న సమస్యలు అందులో ఏదే కూర్చుని మాట్లాడాలన్నా ఏం చేసుకోలేని పరిస్థితి రిపోర్ట్ చేయటం స్పెషల్గా డిపార్ట్మెంట్ పంపించడం మా గ్రామంలో మరి అక్కడ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అదే విధంగానే మరి ఆ గ్రామం నాకు జరగలేదు, కట్టుబాటు నిలవలేదు. సత్తం అనేది జయశంకర్ ఒక నాటకంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మీ జీవనాధారాలు మీరు చూసుకుంటా ఉన్నారు, అది చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఖచ్చితంగా ఈ ఇక్కడ లోకల్ స్థానిక మహిళా పోలీసు ఏజెన్సీ ఉంది, అది ఖచ్చితంగా నేను ఫిలప్ చేస్తాను. మాకు రిక్రూట్మెంట్ వచ్చింది ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో. సో ఖచ్చితంగా ప్రయారిటీగా ఇక్కడే మహిళా పోలీస్ పోస్టింగ్ ఇద్దాము, తొందరలోనే అది అయిపోతుంది పని. అదేవిధంగా ఇప్పుడు శ్రీవరకు కోట శ్రీవరకు కోట అది పాడు ప్రతి సమస్యని పరిష్కారం చేశారు. ఎప్పుడు కూడా పోలీస్ సహకారం పోలీస్ భరోసా మీకు ఉంటుంది. కానీ చివరిగా వచ్చే సమస్యలు పరిష్కారం మీరే చేయాలి. పోలీస్ 100% చివరి దాకా సమస్య యొక్క పరిష్కారం చేయలేదు. మేము అందుబాటులో ఉండి కొంత గట్టిగా చట్టంని నిలబడిపెట్టి అక్కడే ఉంటాము, ఉండగలుగుతాము. కానీ చివరిగా సమస్య యొక్క సొల్యూషన్ అయితే మీరే చేయాలి. ఏదో అక్కడ ఎక్కడైతే పుట్టిందో అక్కడే అది జరగాల్సింది. అది జరిగింది, అది చాలా సంవత్సరాలని అలాగే డీల్ చేయండి. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి, కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అది సాధ్యమే, సమస్యలు రావడం సాధ్యమే, జీవనకి ఒక భాగమే అది కూడా. సమస్యలు ఉంటాయి, మనం మనసు ఉన్నంతకాలం సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన సమస్యలకి మేము చక్కటి ఒక పద్ధతితో చట్టంని విరుద్ధం ఏమీ చేయకుండా పోలీస్ సహకారంతో మిమ్మల్ని మీ మధ్యలో నుంచి దానికి ఒక పరిష్కారం వస్తుంది అని ఆ నమ్మకంతో ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు వ్యక్తిగతంగా ఇక్కడ రావడం. థ్యాంక్ యూ సో మచ్. తనకు చెందిన ఒక ఎకరం పొలాన్ని తన కొడుకైన ఆడ వెంకటరమణ సాగు చేసుకుంటూ కౌలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని నాకు ఫిర్యాదు చేయడం జరిగింది సార్. సదరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సుశీల గారు నమస్కారం, మాట్లాడండి. మీ సమస్య ఏంటి? సూపర్వైజ్ చేయాలా, పర్సనల్ ఇన్వాల్వ్ అవ్వాలా? అదేవిధంగా ఈ కేసులో ఈ సొల్యూషన్ ఈ సమస్య నమస్తే సార్, మీరు చెప్పిన విధంగానే లీగల్ గా ప్రొసీడ్ అవుతాను సార్. అతను తీసుకొస్తాను సార్, అతను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను, అలాగే తల్లిదండ్రులు చూసుకోవాలి సార్. అతను పిలిచి కౌన్సిలింగ్ చేసి న్యాయం జరిగేలా చూస్తాం సార్. సీనియర్ సిటిజన్ యాక్ట్ గురించి, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ గురించి అవగాహన కల్పించి ఇప్పుడు ఈ కేసు తర్వాత తమ చెప్పినట్లు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇస్తాం సార్. పేరెంట్స్ ని ముఖ్యంగా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి దీనికి సంబంధించి ఒక ప్రెస్ స్టేట్మెంట్. కొన్ని సందర్భాల్లో అసహకారం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో భయం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో లెక్కపడతాయి. ఎందుకంటే మీరు మీ సచివాలయంలో వచ్చి చెప్పేస్తే తర్వాత ఏదైనా ఫర్దర్ జరగాలంటే అది మాక్సిమం ఊరు స్థాయిలోనే జరిగిపోతుంది. సో
అదే ఒకసారి వచ్చి మిమ్మల్ని చూపిద్దామని వచ్చేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.